నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు, అసలు ఎటువంటి ఖర్చు లేకుండా చిన్న చిన్న రెమెడీస్ ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో చేసుకునేలా చక్కటి రెమెడీస్ మనకు అందిస్తున్నటువంటి ఇంకెవరు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఇంకెవరు స్పిరిచువల్ హీలర్, టెరోకాట్ రీడర్, లైఫ్ కోచ్, వెదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు. నమస్తే అక్క. నమస్తే అక్క. మరి చక్కగా ఎప్పటికప్పుడు సింపుల్ సింపుల్ రెమెడీస్ ఇస్తున్నారు, ఏకాదశి రెమెడీ ఇచ్చేశారు మాకు. సో అలానే అమావాస్య, మరి అమావాస్యకి సంబంధించి ఈ అమావాస్య స్పెషాలిటీ ఏదో చాలా స్పెషల్, ఈ 86 ఇయర్స్ తర్వాత వస్తుంది అని అంటున్నారు. సో ఈ అమావాస్య గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ అమావాస్యకి ఎలాంటి రెమెడీ చేయడం వల్ల అందరం బాగుంటాం దాని గురించి చెప్పండి. ఓకేరా. అయితే ఇప్పుడు వచ్చే అమావాస్య శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఇంకా ఇప్పుడు. ఓకే, ఇది అద్భుతమైన అమావాస్య. యాక్చువల్గా అందరు చెప్తున్నారు, యాక్చువల్గా నేను కూడా చూస్తున్నాను, చాలా మంది గురువు గారులు వాళ్ళు చెప్తున్నారు చాలా ఇయర్స్ తర్వాత వచ్చే అమావాస్య అని. అయితే అమావాస్య ఏంటంటే, ఎస్పెషల్లీ అమావాస్య రోజు చాలామంది పెద్దవాళ్ళకి, అంటే పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏదైనా వాళ్ళ పేరు మీద ఏదైనా మంచి కార్యాలు చేయడం, వాళ్ళకి అన్నదానము అలాంటివి, వాళ్ళకి కొంచెం ఏదైనా వండి పెట్టడం, వాళ్ళకి కొంచెం పూజ చేయడం, వాళ్ళ పేరు మీద తర్పణాలు వదులుతారు కదా, ఇవన్నీ చేస్తారు. అయితే ఈ ఎస్పెషల్లీ అమావాస్యలు వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే, కొన్ని చాలా రెమెడీస్ ఉంటాయి హెల్త్ బాగోలేని వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, అప్పులు అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క రెమెడీ, అమావాస్య రెమెడీస్ చాలా ఉన్నాయి. అయితే ఈ అమావాస్యకి చేయాల్సిన ఒక రెమెడీ నేను చెప్తాను. ఓకే. అయితే మనలో చాలా మందికి చాలా, అంటే పనులు అవుతూ ఆగిపోతాయి చాలా మందికి కదా, ఏదో మన తెలవని టెన్షన్స్ ఒకటి పడుతూ ఉంటారు, లాస్ట్ మినిట్ దాకా ఇంపార్టెంట్ పనులన్నీ 99% అయిపోయి లాస్ట్ మినిట్కి అంతా అయిపోయింది అయిపోయే టైంకి మనకి ఆ పనులు అవ్వకుండా వచ్చేస్తుంది. అంతే ప్లస్ అట్లా అన్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఏం చేశాను, ఎందుకు ఇంత అవుతుంది ఇలాగా, ఈ పనులు ఇంతవరకు అయిపోయి. కొంతమందికి తెలియకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. వాళ్ళన్నీ బాగానే అన్నీ మంచి పనులు చేస్తూ ఉంటారు, కానీ ఉన్నట్టుండి వాళ్ళకి ఏదో పెద్ద మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. అవును. అలా అంటే ఎందుకు వచ్చింది, ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, సడన్గా అప్స్ అండ్ డౌన్స్ అయిపోతాయి, అప్పులు అయిపోతారు. సో ఇట్లా అయినప్పుడు ఏంటంటే, మనకు తెలిసి తెలవకుండా మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, మన యాన్సిస్టర్స్, తాతలు ముత్తాతలు ఎవరైతే ఉంటారో, వాళ్ళని మనం ఎప్పుడైనా బాధ పెట్టుంటే కనుక తెలవకుండా, అంటే మనమే కాదు మన పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ తాతలు ముత్తాతలు, మన ఫ్యామిలీ ఒకటి ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీలో ఏమవుతుందంటే ఎవరైనా బాధ పెట్టి, మన పెద్దవాళ్ళు ఎవరైనా బాధపడుతూ చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా బాధపడుతూ పోయారనుకో, ఆ బాధ వాళ్ళకి అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు మనం సంక్రాంతి పీడ దినాలలో పెద్దవాళ్ళకి చేస్తూ ఉంటాం అవన్నీ. ఓకే, మనం ఏంటి వాళ్ళు బాగా హ్యాపీగా ఉండాలని ఇవన్నీ, దసరాకి ముందు వచ్చే అమావాస్య కానీ ప్రతిసారి మనం పెద్దవాళ్ళకి పెడతామని చెప్తారు ఇక్కడ. ఓకే, అలా చేసినప్పుడు ఏంటంటే, ఎస్పెషలీ ఈ అమావాస్యకి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు ఎవరైనా పోయిన వాళ్ళు బాధపడుతూ ఉంటే కనుక మనకి ఇట్లాంటి హర్డల్స్ వస్తాయి లైఫ్లో. ఓకే, ఇది కూడా మరి నేను నా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసినప్పుడు నేను తెలుసుకున్న ఒక వండర్ఫుల్ ఇదన్నమాట, యాజ్ అ పార్ట్ ఆఫ్ మై సబ్జెక్ట్. ఓకే, కర్మలు అవి ఇవి ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అయితే అట్లా బాధపడుతూ ఎవరైనా, మన పోయిన వాళ్ళు ఎవరైనా బాధపడుతూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఫ్రీక్వెంట్గా, ఇంట్లో డిస్టర్బెన్సెస్, అప్పులు కానీ. అయితే మనం వాళ్ళని ఎలాగ హ్యాపీగా ఉంచవచ్చు, ఓకే, వాళ్ళకి ఎలాగ, మనం ఇప్పుడు పోయిన వాళ్ళకి ఎలా సారీ చెప్పుకోలేము కదా. అయితే ఈ అమావాస్య రోజు చేయాల్సింది ఏంటంటే, నేను రెండు రెమెడీస్ చెప్తాను అందరికీ. ఈ రెండు నమ్మకంతో వాళ్ళ మీద, అంటే మీ పెద్దవాళ్ళకి సారీ చెప్తూ, మీరు ఏమైనా తప్పులు చేస్తుంటే వాళ్ళకి సారీ చెప్తూ ఈ రెండు రెమెడీస్ చేయండి. మీకు హ్యాపీగా రోజు చాలా, అంటే ముందు ముందు మీరే చూస్తారు అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి మీ రూట్స్ అన్ని. ఫస్ట్ ఏం చేస్తారంటే, మార్నింగ్ అమావాస్య రోజు మార్నింగ్ మీరు స్నానం చేసుకొని ఒక గోధుమ పిండిలో కాస్త బియ్యం పిండి, కొంచెం పసుపుతో పాటు ఇంకా ఏదైనా ఒక పిండి, అంటే మన ఇంట్లో జొన్న పిండి ఉండొచ్చు, లేకపోతే శనగపిండి, ఈ రెండిట్లో ఏదో ఏ పిండి ఉంటే ఆ పిండి, మూడు రకాలు, ఈ పసుపు, గోధుమ పిండి, జొన్న పిండి, శనగపిండి, ఈ మూడు కలిపి వాటర్తో కలిపి ఒక 5 దీపాలు తయారు చేయండి అమ్మా. 5 దీపాలు తయారు చేసి ఏం చేస్తారంటే, అందులో ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి మీరు ఒక దీపం తయారు చేయండి. 5 దీపాలు తయారు చేయాలి. ఓకే, ఈ పిండితోటి 5 దీపాలని ఒక దీపం ఫస్ట్ మీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టండి. ఇంకా 4 దీపాలు ఏవైతే ఉంటాయో మీ ఇంటికి 4 వైపులు పెట్టాలి,
అంటే ఒక రూమ్లో నాలుగు వైపులు కాదు, మీకు ఒక పెద్ద బంగ్లా ఇల్లు ఉందనుకోండి, ఒకటి ఈస్ట్కి ఒక దీపం, వెస్ట్కి ఒకటి, నార్త్కి ఒకటి, సౌత్కి. ఇంటి లోపల బయటనా? ఇంటి లోపల. లోపలే ఇంటి లోపల ఈ నాలుగు వైపు చిన్న రూమ్ ఉన్నా సరే, చిన్న పెద్ద ఇల్లు ఉన్నా చిన్న రూమ్ ఉన్నా ఫోర్ డైరెక్షన్స్ కవర్ అవ్వాలి. మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరది అయితే లోపలన్నా బయటన్నా పెట్టుకోవచ్చు. గాలి ఎక్కువ వస్తుంది, దీపం కొండెక్కిపోతుంది అలాంటివి ఉన్నప్పుడు లోపల పెట్టుకోండి, లేకపోతే బయట పెట్టు. తులసి కొండ దగ్గర అలా పెట్టకూడదు? అట్లా లేదమ్మా, ఇది ఈ పెద్దవాళ్ళకి చేసేది ఇది మనం. ఓకే, ఇది ఒకటి చేయండి. ఓకే, ఇది చేసిన తర్వాత ఇది ఏం చేస్తారంటే, ఇది ఐదర్ ఈవినింగ్ అన్న చేయొచ్చు, సన్సెట్ అయిపోయాకన్నా చేయొచ్చు, సన్ రైజ్కి ముందన్న చేయొచ్చు. ఓకే, ఈ రెమెడీ బిఫోర్ సన్ రైజ్ అనే చేయండి, ఆఫ్టర్ సన్సెట్ అనే చేయండి. అమావాస్య రెమెడీ కాబట్టి ఈవినింగ్ చేస్తే మంచిది. ఓకే, అంటే నైట్ ఈ ఎస్పెషల్లీ కొంచెం, ఇది అమావాస్య ఆఫ్టర్నూన్ నుంచి ఉంది కాబట్టి ఆదివారం అమావాస్య. సో ఈవినింగ్ టైంలో చేయండి ఇది, సన్సెట్ బాగా చీకటి పడే టైంలో ఇలా చేస్తే ఇది ఒకటి మంచి. ఇది అంటే మీరు అనుకుంటూ చేయాలి, మా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, మేము ఎవరినైనా మా పెద్దవాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే కనుక వాళ్ళు మమ్మల్ని వచ్చి బ్లెస్ చేసి మా ఇంట్లో మంచి సుఖశాంతులు ఉండేలాగా చేయమని ఒకటి చేసే. పెద్దవాళ్ళైనా పోయిన ఎవరైనా సరే కదా, అవును ఎవరైనా సరే బాధపడుతూ చనిపోయిన వారు, ఒకవేళ ఆ దోషం మనకు ఉంది అంటే కనుక, ఓకే పితృదోషాలు అని అంటారు కదా అదనమాట. అయితే ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ రోజు చేయాల్సింది, అంటే ఇది ఒకవేళ ఇది కుదరని వల్ల, ఇది ఇంకొక రెమెడీ, ఇది చేయండి. ఇది చేస్తే ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు నేను చెప్పేది ఇది మీరు అమావాస్య రోజు స్టార్ట్ చేయొచ్చు. అమావాస్య రోజు లేకపోతే శనివారం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అమావాస్య మిస్ అయిపోతే కనుక శనివారం స్టార్ట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి శనివారం అమావాస్య కలిసి వస్తుంది కదా, ఆ రోజు చేస్తే ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ అన్నమాట దీన్ని. శనివారం అమావాస్య, ఓకే. అయితే ఇప్పుడు వచ్చే అమావాస్య రోజు ఏం చేస్తారంటే, ఎవరికైతే ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పనులు అవ్వట్లేదు, బాగా అప్పులు బాధలు ఉన్నాయి, అప్పులు క్లియర్ అవ్వట్లేదు, ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు పిల్లలకి, వాళ్ళకి జాబ్స్ రావట్లేదు, ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవ్వట్లేదు, ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అమావాస్య రోజు ఏం చేస్తారంటే, ఒక 1 కేజీ గోధుమ పిండి తీసుకోండి. 1 కేజీ గోధుమ పిండిలో 1 గుప్పెడు బియ్యం పిండి వేయండి, అలాగే 1 గుప్పెడు నువ్వులు వేయండి, ఓకే 1 గుప్పెడు పంచదార, ఓకే వేసి అందులో 2 స్పూన్స్ ఎంతో కాస్త ఆవునెయ్యి, ప్యూర్ ఆవునెయ్యి వేసి బాగా అది కలపండి. ఎవరైతే ఇంట్లో ఉన్నారో, ఎవరైతే ఈ రెమెడీ చపాతి పిండి కాదమ్మా, అది పౌడర్ లాగే ఉండాలి, కొంచెం నెయ్యి వేసి దాన్ని పొడి పొడిలాగా కలిపేయాలన్నమాట. ఈ కలిపేసిన దాన్ని ఏం చేయాలంటే, 1 జార్లో 1 డబ్బాలో వేసేయండి, అంటే మీకు కనపడాలి ఆ పిండి, స్టీల్ దాంట్లో కాకుండా గ్లాస్ కానీ ప్లాస్టిక్ వైట్ కలర్లో గ్లాస్ జార్లో వేసుకుంటే మరీ మంచిది. ఓకే, అట్లా వేసి ఏం చేస్తారంటే, మీరు ఏదైతే ఈ పౌడర్ తయారు చేశారో ఆ పౌడర్ని సౌత్ వైపుకి పెట్టాలన్నమాట, ఓకే దక్షిణం వైపుకి పెట్టి, అంటే దక్షిణం నార్మల్గా మనం చనిపోయిన వాళ్ళ ఫొటోస్ అవన్నీ దక్షిణానికి పెడతాం కదా, అట్లా పెట్టి, లేకపోతే దేవుడి గదిలో మీకు దక్షిణం ఏటైనా ఉంటే అక్కడ పెట్టేసి, మీరు చేయాల్సింది ఏంటంటే సిన్సియర్గా మీ పెద్దవాళ్ళందరికీ వాళ్ళని క్షమాపణ అడగండి. అంటే మీరే చేయక్కర్లేదు, మీ పేరెంట్సో వాళ్ళ పేరెంట్సో ఎవరో మీ ఫ్యామిలీలో ఒక్కలో ఇద్దరో బాధపెట్టి ఉండొచ్చు వాళ్ళని. ఏదైతే మనం మిశ్రమం తయారు చేసామో అక్కడ నుంచోని మీరు మీ పెద్దవాళ్ళకి దండం పెట్టుకుంటూ మీరు ఒక అంటే ఒక సారీ లాగా చెప్పి వాళ్ళకి, అంటే మమ్మల్ని క్షమించండి, మేము తెలిసి తెలియక మిమ్మల్ని బాధ పెట్టుంటే కనుక, మిమ్మల్ని హర్ట్ చేసి మీరు ఏదన్నా అట్లాంటిది ఏదన్నా మీ మనసులో పెట్టుకుంటే కనుక మమ్మల్ని క్షమించి మమ్మల్ని మంచి దారిలో నడిపించి మాకున్న ఈ కష్టాలన్నీ పోయేలా చేయండి అని చెప్పి అలా రోజు దండం పెట్టుకొని స్టార్టింగ్ అమావాస్య రోజు చేయాలి. అలా దండం పెట్టుకున్న తర్వాత కాస్త ఆ పిండి తీసి బయట చీమలకి ఎవరికైనా, ఓకే చీమలకి వేసేయండి అది. ఇది 21 డేస్ కంటిన్యూస్గా చేయాలమ్మా, 21 or 41 డేస్. ఇలా మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ ఇంట్లో జరిగే చేంజెస్, మంచి చేంజెస్ మీరే చూస్తారు. ఓకే, ఒకవేళ మధ్యలో ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు వస్తే మీ తరఫున వేరే ఎవరైనా చేయొచ్చు. మొత్తానికి కదా నమస్కారం, ఆడవాళ్ళకి మధ్యలో ఏదైనా అడ్డం వచ్చినప్పుడు ఈ చక్కగా వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా స్నానం చేసి ఇలాగే, కానీ ఖచ్చితంగా రోజు ఆ సారీ వాళ్ళ ఆ పెద్దవాళ్ళకి నించుని వాళ్ళకి ఆ క్షమాపణ అడిగి తీసి ఆ పిండి తీసి కొంచెం కొంచెంగా బయట చీమలకి వేసేయచ్చు 41 డేస్. ఎవరికైనా ఈ పిండి మధ్యలో అయిపోతుంది అనుకున్నారనుకోండి, అనుకున్నప్పుడు
మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసి ఎప్పుడు ఏ రోజైనా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు ఇలా చేసి మీరే. ఓకే ఓకే. సో రెండు చేయాలి, ఇవి రెండు ఖచ్చితంగా చేయాలి. చేస్తే చాలా బాగుంటుంది నిజంగా. అంటే తెలీదు మనకి, అంటే మనకు జరిగే ఇబ్బందులు ఎందువల్ల జరుగుతున్నాయో తెలియదు కాబట్టి. సో ఎవరైనా చేయొచ్చు దీన్ని నిజంగా. చాలా 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 మంచి రెమెడీస్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, నిజంగా ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు, అది కూడా ఈ అమావాస్య ప్రత్యేకించి చాలా ప్రత్యేకమైన అమావాస్య. సో మనం వింటున్నాం రోజు చూస్తున్నాం కదా. సో కుదిరిన వాళ్ళందరూ ఖచ్చితంగా పాటించండి. ఒకవేళ ఈ అమావాస్య కుదరకపోయినా ఎవరు కూడా బాధపడద్దు, మళ్ళీ అమావాస్య చేయొచ్చు. ఒకవేళ ఈ ఏకాదశికి కుదరకపోయినా మళ్ళీ ఏకాదశికి చేయొచ్చు. కాకపోతే ఏదో ఒక టైంలో మనకి చెయ్యాలి అన్న సంకల్పం ముందు ప్రధానం. మనం చెయ్యాలి, మనం బాగుండాలి అని అనుకుంటూ ఏదో ఒక రోజు అయితే మనకు కలిసి వస్తుంది. ఆ రోజు ఇవి చేస్తే అక్కడి నుంచి మన జీవితం ఖచ్చితంగా టర్న్ అవుతుంది. సో నా లైఫ్లో నేను ఖచ్చితంగా 100% ఇవన్నీ నేను చూశాను కాబట్టి చాలా హార్ట్ఫుల్గా ఇది నేను చెప్తున్నాను. సో అందరూ కూడా ఖచ్చితంగా చేయండి. ఒకరోజు కుదరకపోతే ఇంకొక రోజు, డెఫినెట్గా లైఫ్ మారుతుంది, లైఫ్ చాలా బాగుంటుంది. సో మరో చక్కటి రెమెడీతో, మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.